ప్రిన్సిపల్ లేదా అన్న జిల్లా ఉందా మరి అందులో మన అరేంజ్మెంట్ చేసుకురా పోతుందా ఎన్నడు కూడా ఎంపీటీసీల జీతం సమయానికి వెళ్ళలే కానీ నా నామినేషన్ నిన్ననే అందరికి పైసలు పడ్డాయి మొదటిసారిగా ఎంపీటీసీ గౌరవ ఎంపీటీసీల జీతం పడడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు ఇంకొక విషయం ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక జీవో ఇచ్చేసాడు 7 సంవత్సరాల క్రితం పెండింగ్ ఉన్న జీవోను అమౌంట్ రిలీజ్ చేశారు ఈ వివరాలు వచ్చింది ఇది నా నామినేషన్ కదా మీకు జీతాలు ఇవ్వడం నా నామినేషన్ కదా మీకు జీవోలు రావడం ఇంకా నేను గెలిస్తే కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టి ఎంపీటీసీల గౌరవాన్ని జెడ్పీటీసీల గౌరవాన్ని కౌన్సిలర్ల కార్పొరేటర్ల గౌరవాన్ని నేను కాపాడతానని మిమ్మల్ని అందరూ కూడా మనవి చేస్తున్నాను ఈరోజు ఆత్మగౌరవ సమస్య ఒక దిక్కు ధనబలం అండబలం కండబలం నాదిక్కున్నది కేవలం ఆత్మగౌరవమే నాదిక్కు ఆత్మగౌరవంతోనే పోటీ చేస్తున్నా ఎంపీటీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుతా కౌన్సిలర్ల ఆత్మగౌరవాన్ని కాపాడుతా ముందుకు పోతా అసెంబ్లీలో మీ గొంతుకనే కౌన్సిల్లో మీ గొంతుకనైతే ఆ కౌన్సిల్లోనే మీ సమస్యలను చర్చిస్తా చట్టంలో నమూనా చాలా మార్పులు తీసుకొస్తా ఎందుకంటే నేను విద్యార్థి దశ నుండి నాయకుని కాబట్టి న్యాయవాదిగా భారతదేశ ప్రెసిడెంట్గా నేను పనిచేసిన కాబట్టి న్యాయవాది ఉత్తర్వు ఉన్నా కాబట్టి చట్టాలలో ఏ రకంగా సవరణ చేయాలి చట్టాలలో ఏ రకంగా గౌరవాన్ని కలిపారనే ఆలోచన నాకు ఉంది కాబట్టి మీ గొంతు నేను గొంతుగా మాట్లాడతా మీరు రెండోట్లు ఎత్తులు మిమ్మల్ని అందరినీ నిప్పేసిస్తున్నాను మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించండి ఎందుకంటే ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి నా వల్లనే మీకు ఓటు 12 సంవత్సరాల కింద ఏ జెడ్పీటీసీ ఏ ఎంపీటీసీ కౌన్సిలర్ కార్పొరేటర్ ఓటు లేలే కానీ ఓటు హక్కు వచ్చే విధంగా ఓటు ఏ రకంగా వస్తారనే తెలియజేయడానికి నేనే నామినేషన్ ఇచ్చిన మీ అందరికీ తెలిసింది కూడా ఓటు కోసం ఏ రకంగా పోతున్నాను అంటున్నా వాళ్ళు ప్రలోభాలు పెడితే ప్రలోభాలు ఏం పెట్టినా మీరు తీసుకోండి ఏ చేసినా మీరు చేయండి కానీ దయచేసి మాత్రం ఓటు నాకు ఇవ్వండి అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా చక్కగా చెప్పిండు మీకు ఓటు ఆయుధాన్ని ఇస్తున్నా మీరు ఓటు ఆయుధాన్ని వాడతారా మీరు యుద్ధం చేస్తారా లేకపోతే అమ్ముకుంటారా అనే అన్నాడు కాబట్టి సీక్రెట్ ఓటింగ్ పెట్టింది దానికోసమే నేను సీక్రెట్ ఓటు పెడుతున్నా సీక్రెట్ ఓటింగ్లో ఎవరికి తెలియదు ఏం భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ సీక్రెట్ ఓటింగ్లోనే మీ సత్తాను చాటండి ఆ సీక్రెట్ ఓటింగ్ తోటే ప్రజలందరికీ తెలియపరచండి ఏంటంటే మన మొన్న జరిగిన హుజరాబాద్ ఎన్నికల్లో ఓటుకు 6,30 నాడు 10,000 ఇవ్వడం జరిగింది అయినా కానీ ఏం చేశారు అక్కడ ప్రజలు సామాన్య ప్రజలు చైతన్యవంతులు ఈ కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైన జిల్లా కాబట్టి అక్కడ చైతన్యవంతులు అందరూ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిండ్రు మరి నేను అడుగుతున్నా మీరు రాజకీయ చైతన్యం కలరు రాజకీయ చైతన్యం మీలో ఉంది ఒక్క ఓటు మాత్రం నాకు వేయాలి తప్పనిసరిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే 3,000 మందికి మీరు ప్రజాప్రతినిధులు సమాజం మొత్తం చూస్తుంది మా ఎంపీటీసీలు ఎవరు కోటెత్తారు మా జెడ్పీటీసీలు ఎవరు కోటెత్తారు మా కౌన్సిలర్లు ఎవరు కోటెత్తారు మా కార్పొరేటర్లు ఎవరు కోటెత్తారని సమాజం మొత్తం కూడా మీ వైపు చూస్తుంది మళ్ళొక్కసారి రిపీట్ కావాలి మళ్ళొక్కసారి హుజరాబాద్ ఎట్టయితే ఏందో మన ఎమ్మెల్సీ స్థానిక సమస్యలు కూడా అదే రకంగా రిపీట్ కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఏ చౌరస్తాకు పోయినా కానీ ఇదే చర్చ జరుగుతుంది రవీందర్ సింగ్కు ఓటేయాలి రవీందర్ సింగ్ని గెలిపేయాలి ఎవరి నోట కానీ ఎవరి ఫోన్ చేసినా కానీ అదే చర్చ జరుగుతుంది కాబట్టి గౌరవ ఎంపీటీసీలకు నేను మనవి చేస్తున్నా గౌరవ స్థానిక సంస్థ ప్రజా ప్రతినిధులకు నేను మనవి చేస్తున్నా ప్రజల గొంతుగా మీరు మారండి మీరు నా ఓటేయండి ఎక్కడమైనా చర్చల్లో భాగంగా ఒక ఓటు మాత్రం రవీందర్ సింగ్కు వేయండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముక్త కంఠద్రులు చెప్తున్నారు ఉద్యమ సమయంలో ఈ మట్టే చాలా బలమైన మట్టి కరీంనగర్ జిల్లా మట్టే చాలా బలమైన మట్టి ఈ మట్టే కదా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయింది ఈ రాజకీయ చైతన్యమే కదా తెలంగాణ ఉద్యమాన్ని సాధించింది నేను గౌరవ ముఖ్యమంత్రి అని అంటున్నా ముఖ్యమంత్రి గారు మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కరీంనగర్కి వెళ్ళి తీసుకున్నా సింహ గర్జన కాంచెని మొదలు పెడితే సకల జనుల సమ్మె వరకు ఉత్తర తెలంగాణ భవనాన్ని నిర్మించుడు కరీంనగరాన్ని నిర్మించింది మరి ఇన్ని వాస్తు ప్రకారం కరీంనగర్ ఉన్నప్పుడు మీరు ఏ రకంగా భానుప్రసాద్కు టికెట్ ఇచ్చిండ్రు ఉద్యమకారుల కిల్లా ఇది ఏ రకంగా మీరు రమణకు టికెట్ ఇచ్చిండ్రు ఉద్యమకారులు లేరా ఈ రాష్ట్రంలో ఉద్యమ
ఉద్యమం కోసం త్యాగాలు చేసిన లేరా అని నేను అడుగుతున్నా ఈరోజు మీ వల్లనే కదా ఎన్నికలు వస్తున్నాయి 18 గంటల్లో ఎమ్మెల్సీ అయిపోయాడు కౌశిక్ రెడ్డి రాళ్ళు కొట్టిన వాళ్ళు ఆ రాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ చౌక్ కరీంనగర్లో పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయి అటువంటి రాళ్ళు కొట్టిన వాళ్ళకి ఈరోజు మీరు ఎమ్మెల్సీ ఇచ్చారు దీనిపై ఏం సమాధానం చెప్తారు ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నా నేను ముఖ్యంగా అత్యుత్తమైన పోస్టే ఐఏఎస్ ఆఫీసర్ ఈ భారతదేశంలో అత్యుత్తమైన పదవి ఐఏఎస్ ఆఫీసర్ మరి దానికంటే పెద్దది ఆ ఎమ్మెల్సీ 18 గంటలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది దానికి కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత మా వర్కింగ్ ప్రెసిడెంట్పై ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే టీఆర్ఎస్ కార్యకర్తలను అండగా ఉండవలసిన బాధ్యత ఉద్యమకారులను అండగా ఉండవలసిన బాధ్యత మీరు ఇచ్చిన టికెట్లలో ఎక్కడ ఉంది అనుకుంటున్నాను రెండు విషయాలు ఇంకొకటి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నలుగురులో భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు ఆ భారతీయ జనతా పార్టీ పైన ఓడిపోయిన వినోద్ కుమార్ గారు కరీంనగర్ నుండి కవితక్క గారు నిజామాబాద్ నుండి ఒక నాలుగు నెలలను వాళ్ళని వట్టి ఉంచలేవా నాలుగు నెలలు తీసుకొని మంత్రి పదవి ఇచ్చేసారు మీరు మంత్రి పదవి ఇచ్చేసి ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చేసి ఈరోజు నాలుగు నెలలు వాళ్ళని వట్టి ఉండలే కానీ ఉద్యమకారులను మాత్రం ఇన్ని సంవత్సరాలు వచ్చి వట్టి ఉంచుతున్నారు కాబట్టి ఆలోచించండి దయచేసి మీరు ఒకసారి ఎవరికి దక్కా అన్నట్టు ఒక దక్కా ఇచ్చింది అనుకోండి మళ్ళీ ఒకసారి మన హుజురాబాద్ రిపీట్ కావాలి సమాజం చూస్తుంది మొత్తం కూడా యావత్ తెలంగాణ ఈరోజు కరీంనగర్ వైపు ఉంది ఇటు ఉద్యమకారులను పోటీ చేస్తున్నా అటు ఉద్యమ ద్రోహులుగా ఉన్నారా నిర్ణయించుకోవాల్సిన ఈరోజు ఎంపీటీసీలది జడ్పీటీసీలది గౌరవ కార్పొరేటర్లది మన కౌన్సిలర్లది మిగతా గౌరవ ప్రజాప్రతినిధులు కాబట్టి ఇది అవకాశాన్ని మీరు తీసుకోవాలి రాబోయే రోజుల్లో మా ఎంపీటీసీలు ఒక మంచి వ్యక్తి కేసీరని మనకు గ్రామాలన్నీ కూడా ముక్త కట్టంతో మీకు సన్మానం చేస్తాయి అది ఒక ఉద్యమకారిని గెలిపించారు ఒక పోరాట యోధిని గెలిపించారు ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేసిన వాళ్ళు గెలిపించారు అని అంటారు కానీ మీరు వాళ్ళ కోటెత్తే కేవలం ఏమనుకుంటారో మీరే దయచేసి గమనించాలని చెప్తున్నా కేటీఆర్ గారికి నేను ఇంకో సవాలు ఇస్తున్నా నిద్రలో కనుక లేపినా కానీ 900 ఓట్ల మీకు పడాలి నిద్రలు తట్టుతే 900 ఓట్ల మీకు పడాలి మరి ఎందుకు క్యాంప్ పెడుతున్నాం ఎప్పుడన్నా ఎక్కడన్నా చరిత్రలో మంత్రులు క్యాంపులో పండుకున్న రోజులు ఉన్నాయా అని అడుగుతుంది మంత్రులు క్యాంపులలో పండుకున్న రోజులు ఉన్నాయా మంత్రులు కాపలు కాస్తున్నారు కాపలు కాసే రోజులు ఉన్నాయా మంత్రులు 4 కోట్ల ప్రజలకు ఆయన మంత్రి 4 కోట్ల ప్రజలకు మంత్రి ఆయనే అలాంటి మంత్రులు ఈరోజు కాపలు కాస్తున్నారు ఏం ప్రమాణ స్వీకారం చేసింది మీరు రాజ్యాంగాన్ని కాపాడతాం రాజ్యాంగాన్ని గౌరవిస్తాం మేము మా నిధులను చాలా చక్కగా ఉపయోగించుకుంటామని మొన్ననే కదా ప్రమాణ స్వీకారం చేసిండ్రు సో ప్రమాణ స్వీకారం చేసి 3 సంవత్సరాలు కాలేదు మర్చిపోయింది అని అడుగుతున్నాను ఉద్యమ ధ్రువులందరూ కేసీఆర్ గారి ఇంట సొర్రిండ్రు ఉద్యమంలో సొర్రిండ్రు ఈ ఉద్యమకారులందరినీ కూడా బయటికి పంపుతారు ఒక్కొక్కటి ధ్రువులందరూ దగ్గర ఉద్యమకారులందరూ బయట ఇది జరుగుతుంది నేను చెప్పుడు కాదు లెక్కేసుకున్న మంత్రులలో చాలామంది ఉద్యమానికి వ్యతిరేకించిన వాళ్ళే ఈరోజు ఒక్కొక్కరుగా పార్టీ పెడుతుండ్రు ఒక్కొక్కరు పార్టీని వదిలేస్తుండ్రు ఉద్యమకారులందరూ దూరం అవుతుండ్రు మరి దీనిపై ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రజలు మన ఎంపీటీసీలు అందరూ కూడా చాలా రాజకీయ చైతన్యవంతులు కాబట్టి మీరందరూ కూడా బ్రహ్మాండంగా కౌన్సిలర్లు కార్పొరేటర్లు జడ్పీటీసీలు గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా నాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి మీకు 2 చేతులు ఇచ్చి దండ పెడుతున్నానే నాకు మొదటి ప్రాధాన్యత ఇస్తే కనుక ఓటేసి గెలిపితే మీ గొంతుగా మళ్ళొకసారి చెప్తున్న మీ గొంతుగా కౌన్సిల్లో మాట్లాడతా వీళ్ళు ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు కాదు ఎందుకంటే 12 సంవత్సరాలకి ఒక్క మాట మాట్లాడలేదు కాబట్టి నాకు కనుక గెలిపిస్తే బ్రహ్మాండంగా సమస్యలను మీ డిమాండ్లను మీ కోరికలను నెరవేర్స్తా నెరవేరని పక్షంలో ఉద్యమం చేస్తా కోరికలన్నీ కూడా సాధించి మీకు ఎంపీటీసీలకు గౌరవం కలిగే విధంగా జడ్పీటీసీలకు గౌరవం ఇచ్చే విధంగా మన కౌన్సిలర్ కార్యాలకు గౌరవం వచ్చే విధంగా నేను చేస్తానని మీకు హామీ ఇస్తున్నా దయచేసి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపేయాలని కోరుతున్నాను జయ తెలంగాణ